పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన సవరణ కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల గురించి తీసుకుంటున్న సందర్భంలో మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, అసలు శాసనసభకి చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుల విషయంలో, ఒక పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల విషయంలో మరి పదే పదే వారి సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కోర్టులో ఉన్న అంశమని ఒక పరంగా చెప్తూ, గడిచిన కొద్ది నెలల క్రితం కూడా గౌరవ శాసనసభాపతి గారు మరి సబ్జిడీస్ ఉన్న మ్యాటర్ అంశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి జవాబు కావాలని మా సిఎల్పి నాయకులు బట్టి గారు అడిగినప్పటికీ మైక్ ఇవ్వకుండా అప్రజాస్వామికంగా శాసనసభలో ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఈ ఒకటే విలువ ఉంటుంది. అధికార పక్షం కానీ విపక్షం కానీ ఉండకుండా ఈరోజు క్లారిఫికేషన్ కూడా కావాలంటే కూడా క్లారిఫికేషన్ ఇవ్వద్దని ట్రెజరీ బెంచ్ల ద్వారా వచ్చే సంకేతాల ద్వారా సభ నడుస్తూ ఉన్నట్టు కనబడతా ఉన్న తరుణం ఇది. మేము అడిగాము స్పీకర్ గారిని కూడా, తర్వాత సభ తర్వాత కూడా కోరడం జరిగింది. మేము శాసనసభ్యులము, ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులము, మాకు కూడా సమాన స్థాయిలో సమయం ఇవ్వాలని మేము వారిని కోరడం జరిగింది. మేము ఇప్పటికైనా గౌరవ శాసనసభాపతి గారు మరి ఈ శాసనసభకు సంబంధించిన రూల్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ లేకుండా అనేక అంశాలపై శాసనసభలో తీసుకున్న నిర్ణయాల ద్వారా ఈ శాసనసభను నడిపిస్తారని, కేవలం ట్రెజరీ బెంచెస్ సంబంధించి వారికే అవకాశాలు ఇచ్చుకుంటూ పోయే తరుణం కనబడకూడదని మేము వారిని కూడా మళ్ళొక్కసారి పోయి గౌరవంగా కూడా కలిసి చెప్పడం కూడా జరిగింది. ఇదొక అంశమైతే రెండో అంశం, ఇన్ని రోజులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతారు, శాసనసభ సమావేశాలను సమావేశపరుస్తారని ఆశించినాం, సమయం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి ఏర్పడ్డది, రైతులకు సంబంధించి పంటలు వేసుకున్నారు, నీరు రావటం లేదు, కరెంటు లేదు, కరువు తాండవిస్తూ ఉన్న ప్రమాదం కనబడతా ఉన్న తరుణంలో ఇవన్నీ ప్రధానమైన అంశాలు ఉన్నప్పటికీ కేవలం ఎన్నికలు జరపాలి, ఆ ఎన్నికలకు జరపాల్సిన ఈ మున్సిపల్ చట్టాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలు అనుభవిస్తూ ఉన్న సమస్యల విషయంలో, దానికి సంబంధించి అధికార పరంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయటం లేదని మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రేపు మున్సిపల్ చట్టానికి సంబంధించి సమావేశం తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కులంకుశంగా చర్చించి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది, ప్రజలకు ఏ విధమైన నమ్మకాన్ని కలుగుతుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పే కార్యక్రమం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అభి జో బాత్ కర్నే కా జో హమారే డిమాండ్ తా హకీకత్ మే దేంగే తో హమ్ డెమోక్రెటికలీ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హమ్ లోగో కా వాయిస్ భీ దబానే కే లియే కోషిష్ కర్ రహే ట్రెజరీ బెంచ్ కే సమయ ఓ సర్కార్ వాలే హమ్ స్పీకర్ సాహబ్ సే పూచే హమ్ లోగోకి భీ మౌకా దేనా హమారా భీ రాయ్ సున్నా అబ్ జో డెమోక్రసీ మే జో హో రహా హై వో భీ బతానే కే లియే హమ్ లోగోకి భీ సమయ చాహియే వో సమయ నహీ దియే ఫిర్ భీ స్పీకర్ సాహబ్ కే చేంబర్ పే గయే ఔర్ ఏక్ బార్ అపీల్ కరే స్పీకర్ సాహబ్ సే కల్ నహీ పర్సుం నహీ జబ్ సెషన్ జారీ రహతీ హై ఓ సెషన్ జారీ రహతే వక్త్ సబ్కే హిసాబ్ సే హమారే కాంగ్రెస్ పార్టీకు భీ సమయ దేకే హమ్ జో బాత్ కర్నా హై ఓ బాత్ సున్కే సర్కార్ కీ ఆవాజ్ భీ సున్నే కా మౌకా దేనే కే లియే స్పీకర్ సాహబ్ సే హమ్ అపీల్ కరే థే.
థ్యాంక్ యూ.